సవాలు స్వీకరించాలి. ఆరామస్కారం
మీరు పేర్చరులే వచ్చేది కూటమి, కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ గెలవతారన్నా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించుకున్నా ఆవామస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండవది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మధ్యస్థం జిల్లా పెడతానని చెప్పాడు. అప్పుడు అడిగిన అక్కడ చెప్పాడు లోపల మహేశ్వరరావుగా ఆయన అవమానం పరిస్తే. ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి మీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా తొందరగా చేస్తారేమో అని ఆ డబ్బులు ఎందుకు తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా ఎక్కడ నష్టం ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం చంద్రబాబు గారితో డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుపోతే నీ జీవితంలో అసెంబ్లీ అడిగి పెట్టుకుందని చంద్రబాబు గారితో చాలా చేయగలరా జగన్మోహన్ రెడ్డి? మేమన్నీ చెప్తున్నా చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారే నేను అడిగి పెట్టాలని అవ్వకపోతే పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఆరాతో ఏ సర్వే నిర్వహించో చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇస్తావుగా? నేను వైసీపీ ప్రభుత్వంలో వచ్చి రాక వల్ల నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టినది ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇంకా రెండు రోజులు ఉన్నారుగా, ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన సభ. మంత్రాలకి చింతకాయలు రాలవు. చింత చెట్టు ఉంటుంది అమ్మాయి, మంత్రాల చెట్టు చింతకాయలు రాతాయా? అలాగే రెండు రోజుల్లో వైసీపీ బాగోతో బట్టమై అవుతుంది. ఏజెంట్ని కౌంటింగ్ ఏజెంట్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బపట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించడం కోసమో ఈ పై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఛాలెంజ్ ఆయన ఒప్పకపోతే కోటమి అధికారంలోకి వచ్చాక వచ్చిన పరిచయం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా మీకు ఎవరైతే ఈ స్టేట్ చెప్పించారో వాళ్ళ పేరు బయట పెట్టాలి. నాకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతాం. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం, నేను ఏ సర్వేలు చేయలేదు, ప్రజలు నాకు తెలుసుకున్నాము, ప్రజలు చెప్తున్నారు, కులాలు లేవు మతాలు లేవు, ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు ఇచ్చామంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కోటమి ప్రభుత్వం ఎన్ని ఇద్దరు ఆరామత్వం చెప్పింది పేరు అని తెలియజేస్తాను.